ప్రధాని నరేంద్ర మోదీకి సరైన ప్రత్యర్థి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. రాహుల్ ఎవరినైనా సవాల్ విసరగల బలమైన ప్రత్యర్థి అని, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడమే కాకుండా 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ముందుండి నడిపించగల సత్తా ఆయనకు ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. సమయం వచ్చినప్పుడల్లా ఆయన రాజకీయ నాయకుడిగా తన శక్తిని నిరూపించుకుంటున్నారని, ఆ మధ్య కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయన ప్రదర్శన అమోఘమని పంజాబ్ సీఎం తెలిపారు. కాగా ప్రస్తుతం రాహుల్ కాంగ్రెస్ను నడిపించగల బలమైన నాయకుడని, అతడికి ఇప్పుడు మంచి సమయం వచ్చిందని వివరించారు. రాబోవు ఎన్నికలు కాంగ్రెస్కు చాలా కీలకమని, ప్రజల్లో పార్టీ అనుకూల వైఖరి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఒడిదుడుకులు సహజం, కాంగ్రెస్ అందుకు మినహాయింపేమీ కాదు. అయితే జీఎస్టీ నోట్ల రద్దుతో మా పార్టీ బలపడుతున్నట్లు సంకేతాలొచ్చాయి. మారుతున్న పరిస్థితులకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ విశ్వవిద్యాలయ ఎన్నికలే నిదర్శనం. ప్రతి చోట కాంగ్రెస్కు అవకాశాలు రాహుల్ నాయకత్వంలో రానున్నాయని అమరీందర్ సింగ్ వెల్లడించారు.